సార్ నమస్తే. ఈరోజు శాసనసభలో తుఫాను బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం అందించాలి అనేటటువంటి అంశం మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఒక చర్చ ప్రారంభించారు. దీని మీద అధికార పార్టీ కూడా దానికి తగ్గట్లుగానే దీటుగా అది గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న టైంలో జరిగినటువంటి రైతులకు ఆశించినటువంటి స్థాయిలో అందించలేదు, రైతుల్ని తెలుగుదేశం మోసం చేసింది అనేటటువంటి పద్ధతిలో అధికార పార్టీ వాదనలు. ఈ రెండు వాదనల మధ్య ఈరోజు చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం 13 మంది శాసనసభ్యుల్ని స్పీకర్ గారు ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. ఈ శాసనసభ సమావేశాల తీరు, అట్లాగే రైతులని ఆదుకోవడంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ ఎం కోడేశ్వరరావు గారు నమస్తే. ఇవాళ ప్రారంభమైనటువంటి సమావేశాలు 4 రోజుల పాటు జరుగుతాయనేటువంటి వార్తలు వచ్చాయి. 4 రోజులు కావచ్చు, లేకపోతే ఇంకా అవసరమైతే 1-2 రోజులు పొడిగించుకోవచ్చు. మొదటి రోజే సస్పెన్షన్ల పర్వానికి దోహదం చేయడం, లేకపోతే దానికి దారి తీసేటువంటి పరిణామాలు జరగడం అనేటువంటిది, అది అటు ప్రతిపక్షానికి ఇటు అధికార పక్షానికి రెండింటికి వాంఛనీయమైనటువంటి సంఘటన కాదు. ఎందుకంటే ఒకవైపు నివర్ తుఫాను అనేక ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం కలిగించిందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యం, దానికి సంబంధించి అధికార యంత్రాంగం నష్టం ఏ తీరులో ఉంది, ఏమిటనేటువంటిది ఇంకా ఆ తుఫాను యొక్క పర్యవసానాలు లేకపోతే వర్షాలు ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతున్నటువంటి దశలో వెంటనే తక్షణమే అధికార యంత్రాంగానికి కూడా నష్టాల యొక్క తీవ్రతను అంచనా వేయడానికి లేదా వాటిని ప్రభుత్వానికి నివేదించడానికి కనీస సమయం పడుతుందనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో జరిగినటువంటి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి మొత్తం మీద చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్షంగా ప్రభుత్వానికి, అంటే మిగతా అంశాల మీద సమయం ఇవ్వడం లేకపోతే ఇవ్వకపోవడం అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఇది గతంలో కొనసాగుతున్నటువంటి అంశాల మీద లేకపోతే విమర్శల మీద, కానీ తాజాగా జరిగినటువంటి నష్టాన్ని గురించి వెంటనే చర్యలు తీసుకోలేదు అనేటువంటి పేరుతోటి ఈ విధమైనటువంటి సీన్ క్రియేట్ చేయడం అనేటువంటి దాని మీద మాత్రం కొంచెం అభ్యంతరకరమైనటువంటి పరిణామంగానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రులు ఏ ప్రకటన చేసినా, ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేసినా నష్టానికి సంబంధించి మదింపు వేయాల్సి వచ్చినప్పుడు అధికార యంత్రాంగానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ తీసుకున్నటువంటి సమయం ఎక్కువైనా లేకపోతే సరిగ్గా జరగకపోయినా తర్వాత అయినా కానీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు లేకపోతే ప్రశ్నించేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక దూకుడుగా వ్యవహరించి మొత్తం రాష్ట్ర ప్రజల దృష్టిని, అదేవిధంగా మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్యలాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైనా సాధారణ సభ్యులు పోడియం ముందుకు వెళ్ళటం లేకపోతే ఆందోళన చేయడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా, కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడే ఆ విధమైనటువంటి పోడియం ముందు ధర్నా చేయడం అనేటువంటి ఒక సభా సాంప్రదాయాలకు కానివ్వండి లేకపోతే ఆయన యొక్క వయస్సు ఉందతనానికి కానీ అది సరైనదిగా కనిపించలేదు. అయితే అదే సమయంలో ఆయన పట్ల అధికార పక్ష సభ్యులు వ్యవహరించినటువంటి తీరు కూడా తీవ్ర అభ్యంతరకరమైనటువంటిదిగానే మనకి వార్తలు వస్తున్నాయి. ఆయన్ని కూతులు తిట్టడం లేకపోతే ఇతరత్ర కామెంట్స్ చేయడం అనేటువంటిది కూడా వాంఛనీయమైనటువంటిది కాదు. మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే అధికార పక్షం ఒక ఘర్షణకే సిద్ధమైనట్టుగాను, ప్రతిపక్షం ఒక ఘర్షణకే సిద్ధమైనట్టుగాను, అధికార పక్షం కూడా దానికే సిద్ధమై వచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఇది ఏది కూడా రైతులకు మేలు చేసేటువంటిది కాదు, లేకపోతే రాష్ట్ర ప్రజానీకానికి సరైనటువంటి సందేశం ఇచ్చేటువంటి ఉదంతం అయితే కాదు. అందుకని రెండు వైపుల నుంచి దీనిలో తొందరపాటు ఉన్నది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సీఎం గారు అయితే ఏరియల్ సర్వేకి వెళ్ళారు, అట్లాగే అధికారులతో రివ్యూ చేశారు. దీని మీద డిసెంబర్ ఎండింగ్ కల్లా
మొత్తం రైతులకు నష్టపరిహారం చేరే విధంగా యాక్షన్ తీసుకోవడం కోసం అవసరం ప్రయత్నం మొత్తం సీఎం గారి వైపు నుంచి జరిగింది. మనం పత్రికల్లో చూసాం, మీడియాలో కూడా చూసాం. చర్చించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు, చర్చకు భయపడుతుంది అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ. దీని మీద ఎట్లా? ఇప్పుడు ప్రభుత్వం చర్చించడానికి ముందుకు రాలేదు అంటే ఒక ప్రాథమికమైనటువంటి నివేదికను కానివ్వండి, నివేదికను రూపొందించడం, లేదా ఆ నివేదికలో తప్పులప్పులు ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఇతర రైతు సంఘాలు కానివ్వండి, రైతులు కానీ అటువైపు నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు లేకపోతే ఫిర్యాదులు ఏమైనా ఉంటే దాని మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధం కాకపోతే ఆ విధమైనటువంటి విమర్శ చేయడంలో అర్థం అవుతుంది. ఇంతవరకు నివేదికే పూర్తి కాలేదు, ముఖ్యమంత్రి కూడా భౌతికంగా సందర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, గతంలో చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే ఇంకొకరైనా కానీ ఏరియల్ సర్వే చేయటం అనేటువంటిది తక్షణం తీసుకునేటువంటి చర్య. ఇప్పుడు మనం మిగతా రాష్ట్రాల్లో లేకపోతే పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ వరదల సందర్భంగా ప్రధానమంత్రి కూడా అటువంటి సర్వేల కన్నా కనీసం రాలేదనేటువంటి విమర్శలు మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ లో వరద ప్రాంతాలను సందర్శించలేదు. అందుకని ఉన్నంతలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఏరియా సర్వే చేశారు. అదేవిధంగా నష్టపరిహారం గురించి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అందుకని అధికార యంత్రాంగానికి కనీసం ఒక 2 రోజులు 3 రోజులు నీళ్లు తగ్గేంత వరకు లేకపోతే భౌతికంగా అక్కడికి వెళ్ళి ప్రాంతాలను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వటం అనేటువంటిది న్యాయం. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఈ సమావేశాల్లో రైతాంగం దృష్టిని అదేవిధంగా మీడియా దృష్టిని ఆకర్షించాలనేటువంటి ఒక తొందరపాటు వైఖరి మాత్రం అధికార ప్రతిపక్షం నుంచి కనిపిస్తున్నది. దానికి కౌంటర్ గా గతంలో మీరేం చేశారు లేకపోతే అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి గతాన్ని తవ్వడం అనేటువంటిది అధికార పక్షానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నటువంటి రైతులు అనే రైతులు ఎదురు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని అధికార పక్షం గమనించకపోతే ఎంతసేపటికి ప్రతిపక్షం మీద దాడి చేసేట్లయితే అది తప్పుడు సందేశం వెళ్తుంది రైతాంగంలో, అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు అనేటువంటిది ఈ సందర్భంగా మనం. నాగేశ్వరరావు గారు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే వారు ఎంతో అనుభవంతో అనేక అంశాలని వారు ఈ సందర్భంగా మనకి విశ్వీకరించారు. ఇటు అధికార పక్షాన్ని కానీ ప్రతిపక్షం పాత్ర కానీ అంశం మీద వారు చాలా వివరించారు. ఈరోజు మొత్తంగా చూసినప్పుడు 10 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అవన్నీ కూడా ఇటీవల సాగు చేసినటువంటి పంటలు, కంది కానీ మినుము కానీ మిరప కానీ, ఈ పంటలన్నీ కూడా ఇటీవల సాగు చేశారంటే అక్టోబరు సెప్టెంబర్లో కురిసినటువంటి వర్షాలకి సాగు చేశారు. అట్లాగే ఇక ఈ వర్షాలకి పొగాకు పంట కూడా సాగు చేసేదానికి రాష్ట్రంగం సన్నద్ధమవుతున్నది. ఈ పరిస్థితుల్లో వాస్తవంగా ఈ విపరీతమైనటువంటి వర్షం తుఫాను రావడం, మళ్ళీ మరో 2 తుఫాన్లు ఉన్నాయనేటువంటి ఆందోళన ఆవేదన ఇదంతా రైతాంగంలో వ్యక్తం అవుతా ఉంది. అయితే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇవాళ రైతాంగానికి ఇవ్వాల్సింది ఊరట. వారికి ఊరట కల్పించడం, భరోసా కల్పించడం అనేటువంటి ఒక నిబద్ధతని వారు రైతాంగం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రైతాంగం ఇవాళ వారి కంట కన్నీరు కారుస్తూ ఉంది. నేను నిన్ననే అందుకూరు ఆ ప్రాంతాలు వెళ్ళి చూస్తే మొత్తం ఇవాళ మినుము మీద చాలా ఆశలతో రైతాంగం పంట వేశారు. మినుమును ఇవాళ తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది. కంది కూడా పూత దశలో ఉన్నటువంటి కంది బాగా నష్టం జరిగింది. అట్లాగే మిరప ఉరకెత్తిపోయేటువంటి పరిస్థితి మిరప వచ్చింది. అట్లే ఈరోజు మొత్తం మీద ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున గత 3-4 రోజుల నుంచి విస్తృతంగా ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ చట్టానికి 3 చట్టాలకి వ్యతిరేకం. ఈ స్థితిలో బాధ్యత మొత్తం వెంటనే రంగంలో దిగి రైతాంగానికి ఒరట కల్పించి ఎక్కడ నష్టం జరిగింది, వారికి ఏం చేయాలి, ఈ అంశాల మీద అవసరమైతే తెలుగుదేశం కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఇదిగో పలానా ప్యాకెట్స్ లో ఎక్కువ నష్టం జరిగిందండి, దీన్ని మీరు ఖచ్చితంగా చూడండి అని చెప్పేసి తెలుగుదేశం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు. అయితే ఈరోజు జరిగినటువంటి చర్యకి ప్రతిచర్య మాదిరిగా
విదేశం ఎందుకు చూపుడుగా వ్యవహరించింది? దీని ఏదన్నా ఈ మొత్తం ఈ తుఫానుని కూడా రాజకీయం చేయదలుచుకున్న అనేటువంటి ప్రశ్న ఇవాళ ఉన్నది. అయితే దానికి నలుగురు ఐదుగురు శాసనసభ్యులు వారు కూడా ఆలోచిస్తే మేము పలానా ఖచ్చితంగా మేము రైతాంగం పక్షాన్ని ఉంటామనేటువంటి అంశాలని వారు స్పష్టం చేయలేకపోతున్నారు. అట్లాగే కొంతమంది మంత్రులు తిరిగారు. నిన్న మొన్న నెల్లూరు జిల్లాలో గౌతమ్ రెడ్డి గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, అట్లాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది మంత్రులు తిరిగారు. అట్లాగే వామపక్షాలు కూడా ఇవాళ ఎక్కడెక్కడ నష్టం జరిగిందనేటువంటి అంశాల మీద గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని పరామర్శించడం, పంట నష్టాలని చూడటం, వారికి భరోసా ఇవ్వటం అనేటువంటి జరుగుతాం. ఇప్పుడున్నటువంటి విపత్తుని ఎదుర్కొనే విషయంలో ఉమ్మడి ప్రయత్నం చేయకుండా ఇద్దరూ రాజకీయం చేసుకునేటువంటి ఇవాళ రైతాంగానికి అలే వేదనతో ఉంటే మా మరికొంత మొత్తం మరొక మళ్ళీ వారి గాయాలని మరింత చేసేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి ఇవి ఇవి ఉన్నాయి. వారి గాయాలని ఎట్లా మాన్పాలి, వారికి ఎట్లా అండబండగా ఉండాలి, వారి ప్రయత్నాలు ఎలా మనం వారికి అనేది చెప్పాలి. ఈ రెండు ఈ పరిణామాలు ఎందుకంటే చాలా రాజకీయాల్లో తలపడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, వారు పోడియంలోకి వెళ్ళడం అనేటువంటి ఈ మొత్తం సభా సంప్రదాయాలకి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. కాబట్టి ఈ విషయంలో రైతాంగానికి తోడుగా నిలబడాలని, వారికి కావాల్సినటువంటి మానసిక సంక్షిప్తను సన్నద్ధతను ఇంకా మళ్ళీ తిరిగి పంటలు వేసుకునేందుకు మొత్తం ఎరువులు కానీ విత్తనాలు కానీ ఉన్నటువంటి పురుగు మందులు వాళ్ళకి ఎలా సరఫరా చేయాలనేటువంటి అంశం మీద చర్చ జరిగితే బాగుండేది అనేటువంటి. కోటేశ్వర గారు, ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు గత 2 ఏళ్లుగా శాసనసభ సమావేశాలు మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ వైపు నుంచి కానీ ప్రతిపక్షం వైపు నుంచి కానీ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు, ఆ భాష, మాటల్లో అంటే వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత అంశాలు మాట్లాడటం అనేటటువంటిది శాసనసభలో గత కొద్ది కాలంగా సాధారణమైనది. ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనేటటువంటి, సభలో లేకుండా చేయాలనేటటువంటి పద్ధతి అటువైపు నుంచి కానీ అధికార పక్షాన్ని ఏదో ఒక దాని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాని మీద ఇరుకుని పెట్టి మాట్లాడాలనేటటువంటి పద్ధతులు ప్రతిపక్షం వైపు నుంచి కానీ జరుగుతూ ఉంది. పోయిన 5 ఏళ్ల పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే అసలు ప్రతిపక్షం 4 ఏళ్ల పాటు ఈ సభలో మేము ఉండము అని చెప్పి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు సభను బైకాట్ చేశాడు. 4 ఏళ్ల పాటు అసలు శాసనసభ సమావేశాలకే ఆయన దూరంగా ఉన్నారు. అటువంటి పరిస్థితి అప్పుడు కల్పించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే తరహాలో మొత్తం ఒకేసారి 13 మంది శాసనసభ్యుల్ని ఒకరోజు పాటు సస్పెండ్ చేయడం అనేటటువంటిది, దీన్ని ఈ సభా సాంప్రదాయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, దీన్ని ఎట్లా చూడొచ్చండి? గత అసెంబ్లీ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి అనుసరించినటువంటి తీరు సరైనటువంటిది కాదు. అయితే దాన్ని సాఫ్గా చూపి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించడం అనేటువంటిది కూడా అది కూడా సరైనటువంటి వైఖరి కాదన్నది మనం గమనించాలి. ఎవరైనా అనుచితంగా వ్యవహరించినప్పుడు దాన్ని సభకి హాజరయ్యి దాన్ని ఎండగట్టడము, లేకపోతే దాన్ని జనం ముందు పెట్టడం అనేటువంటిది ఒక పద్ధతి. కానీ అలా కాకుండా దాన్ని వ్యక్తిగతమైనటువంటి అంశంగా తీసుకొని మొత్తం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తే సభను బహిష్కరించడం అనేటువంటిది తప్పు అని చెప్పేసి గతంలో కూడా అనేక మంది విమర్శకులు కానివ్వండి, లేకపోతే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడిని లేకపోతే తెలుగుదేశం పార్టీని కూడా సభలో మాట్లాడనివ్వకుండా, లేకపోతే సభకు హాజరైనా ఇంకా ఫలితం లేదు అని వాళ్ళు కూడా బహిష్కరించాలి అనేటువంటి వైపుకి నెట్టేందుకు ఏమైనా అధికార పక్షం కూడా ఆలోచిస్తున్నదా అనేటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సమావేశాల్లో అధికార పక్ష సభ్యులు వ్యవహరించినటువంటి తీరు మొదటి నుంచి శాసనసభ తొలి సమావేశం నుంచి కూడా అధిక ప్రతిపక్షం మీద దూకుడుగానే వ్యవహరించారు. సరే అది తొలి రోజుల్లో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అంతకుముందు వాళ్ళ నాయకుడి పట్ల అనుసరించినటువంటి వైఖరికి ప్రతిగా ఆ విధమైనటువంటి ధోరణి వ్యక్తమైందని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 2 సంవత్సరాలు కావస్తున్నాయి, దాదాపు 20 నెలలు అయిపోయింది. కానీ ఈ 2 సంవత్సరాలలో అధికార పక్షం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నది, వైఫల్యాలను కూడా ఎదుర్కొన్నది. ముఖ్యంగా ఇసుక విషయంలో
అది అనుసరించినటువంటి వైఖరి వైఫల్యాలనే చూపిస్తా ఉంది తప్ప ఇసుక సమస్య మీద ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఒక ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైనటువంటి వైఖరిని తీసుకోలేదు. నిన్న పేర్ని నాని మీద జరిగినటువంటి దాడికి కూడా ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఒక తాపీ మేస్త్రి అనేటువంటి వార్తలు సరే అతన్ని ఎవరన్నా ప్రోత్సహించారా లేకపోతే అతనే కడుపు మండి తాపీ పనులు వారి పట్ల ఈ విధమైనటువంటి వైఖరి చేస్తారా అని అతనే రియాక్ట్ అయి చేశాడా అనేటువంటిది అది వేరే విషయం. కానీ ఒక తాపీ మేస్త్రి ఆ విధంగా చేయడం అనేటువంటిది మొత్తం భవన నిర్మాణ రంగంలో నెలకొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇసుక విధానాన్ని నిర్దిష్టంగా రూపొందించడంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా మనకి స్పష్టం చేస్తాం. అందువల్ల వైఫల్యాలు అనేటువంటివి ఈ విధంగా ఒకటి రెండు పెరుగుతున్నప్పుడు అధికార పక్షం ఆత్మరక్షణలో సహజంగానే ఉండాలి. రెండవది ప్రతిపక్షం కూడా ఇటువంటి వాటిని అడ్వాంటేజ్ తీసుకుని ఈ రైతుల విషయం అనేటువంటి దానిలో నష్టం అనేటువంటిది తీవ్రంగా జరిగింది. ముఖ్యంగా పంట తోటలు అరటి తోట కానివ్వండి లేకపోతే నిలువ మీద ఇంకా పంట దశ చేతికి రాబోతున్నటువంటి దశలో జరిగినటువంటి నష్టం తీవ్రమైంది. దీని పట్ల ప్రతిపక్షం కానీ లేకపోతే ఎవరైనా తీవ్రమైనటువంటి ఆందోళన ఆవేదన వ్యక్తం చేయాల్సిందే, అటువంటి సందేహం లేదు. కానీ అసెంబ్లీలో ఈ విధమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ సస్పెండ్ చేశారు, ఈ సస్పెన్షన్ కి వ్యతిరేకంగా రేపు మళ్ళీ ఇంకొక ఆందోళన, ఎందుకంటే దీని పదే జరుగుతాయి. అది జరిగినప్పుడు మళ్ళా మొత్తం 4 రోజులు కానీ 5 రోజులు కానీ సమావేశాలు జరిగితే మొత్తం ఈ గొడవలతోనూ లేకపోతే సమస్యల మీద నుంచి పక్కదారి పట్టేటువంటి వ్యవహారం జరిగితే అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు అనేటువంటి ప్రశ్న రైతులకి వస్తుంది. అందుకని అధికార పక్షం కానీ లేకపోతే ప్రతిపక్షం కానీ సమయం పాటించి ఈ సమయంలో రైతులకు తీసుకోవాల్సిన రైతులకు చేయాల్సినటువంటి సాయం గురించి ఏమిటి ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటిది రెండు పక్షాలు కూడా సమయంతో వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఈ పక్షాలు ఎట్లా వ్యవహరిస్తాయి, రైతులకు ఏ విధంగా సాయం చేస్తాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. వైఎస్రావు గారు చెప్పిన విషయాలతో నేను పూర్తిగా ఏకీకరిస్తున్నాను. అయితే మీరు సభా సాంప్రదాయాలకు సంబంధించి అవి క్రమంగా ఎందుకో సభా సాంప్రదాయాలు దిగజారిపోతా ఉన్నాయి, మొత్తం స్పీకర్లు అధికార పక్షానికి వత్తాసు పలికేటువంటి క్రమము అది ఎప్పటి నుంచో మొదలైంది, గతం నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది, భవిష్యత్తులోనూ ఇది కొనసాగేటువంటి పరిస్థితి మనకి కావాల్సిన. మీరు నచ్చిన చర్చ ప్రకారం ఏమంటే 6 నెలల తర్వాత మనకు అసెంబ్లీ సమావేశం జరుగుతా ఉంది, రైతాంగానికి నష్టం జరిగింది. యావత్ రైతాంగము రాష్ట్ర ప్రజానీకము అసెంబ్లీలో మా సమస్యలకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్చ జరగబోతున్నది అనే దాన్ని చాలా ఆసక్తికరంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇరు పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఒక ఉమ్మడిగా మొత్తం ఈ సమస్యని అందరూ కలిసి మొత్తం గ్రౌండ్ లెవెల్లో మొత్తం పొలాలని పరిశీలించి పంటల దగ్గరికి వెళ్ళి వారితో రైతులతో చర్చించి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఏం కావాలి, అవసరమైతే దానికి ఒక శాసనసభ సంబంధించినటువంటి ఒక కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ రకంగా అధికారులు ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఇప్పుడు శాసనసభ పక్షం ఇచ్చేటువంటి రిపోర్ట్ని రెండింటిని కూడా మొత్తం మరింత సమర్థవంతంగా రూపొందించి ఉమ్మడిగా ఇద్దరూ కలిసి ఇతర పక్షాలతో కూడా మాట్లాడి కేంద్రానికి నివేదించి ఒక పెద్ద సహాయం కావాలి, పెద్ద విపత్తు జరిగింది, దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించి మాకు సహాయం చేయాలని చెప్పి అడగాల్సినటువంటి సందర్భం ఇవాళ ఉన్నది. ఇవాళ రెండు పార్టీలు ఉన్నాయి, వైసీపీ టీడీపీ మాత్రమే ఉన్నాయి, ఇంకా ఇతరత్ర కూడా ఒక అఖిలపక్ష సమావేశాన్ని అవసరమైతే కాంగ్రెస్ కానీ బీజేపీ జనసేన అన్ని పార్టీలతో కలిపి మొత్తం ఒక ఉమ్మడిగా తయారు చేసి మొత్తం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అవసరమైనటువంటి సహాయాన్ని పొందాల్సినటువంటి సందర్భంలో ఈ రకంగా ఒకరినొకరు విమర్శించుకోవటం అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి బాధ్యత వహిస్తారని చెప్పేసి నేను అది రాంగ్ సిగ్నల్స్ రాష్ట్ర ప్రజానీకానికి వెళతాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వమే సంయమనంతో వ్యవహరించాలి, ప్రతిపక్షం సహజంగానే కదిలిపి చర్యలు దిగుతూ ఉంటుంది, అది ఎక్కడైనా సరే సహజం, గతంలో జరిగింది ఇంకా రాను కూడా అది జరగబోతూ ఉంటుంది.
కాబట్టి నిజంగా రైతాంగానికి సహాయం చేయదలుచుకుంటే మాత్రం అందరూ కలిసి సమన్వయంతో వ్యవహరించి రైతాంగానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, వారి కంట కన్నీరు ఎలా చూడవాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే అండి, రైట్. ఈ సభా సాంప్రదాయాలు కానీ రైతుల సమస్యలు కానీ ఇతం దాదాపు ఈ సమావేశాల్లో 19 విషయాలని ప్రభుత్వం సమావేశం ముందు పెట్టింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేటటువంటిది మనం ఈ 4 రోజుల సమావేశాల్లో చూస్తాం. సభా సాంప్రదాయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేటటువంటిది కూడా చూస్తాం. ఇది ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సార్.